This is GV from Idlebrain.com. kartikeya uh, Gomagonda is with us. At uh, last film Bedur uh, Lanka was a decent hit. He put budget UV Productions uh, production. Lo, he's coming on uh, 31st of May. Hi. Hello, sir. Hello. Sir. So tell me, Bedur uh, Lanka. What was your reaction, and uh, what is the financial status uh, of Bedur? It, it was a good project, sir, for the distributors. <laughs> ఫర్ ద ప్రొడ్యూసర్ ఎవ్రీ వన్ ఇట్ వాజ్ అ ప్రాఫిటబుల్ వెంచర్ అంటే ఇట్స్ నాట్ స నాట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ హిట్ ఆర్ యునో సంథింగ్ డైరెక్ట్స్ హండ్రెడ్ లాగా ఏదో రేజ్ అయిందని కాదు బట్ యునో ద ఫిలిమ్స్ బిఫోర్ బెదుర్ లంక డి నాట్ వర్క్ ఫర్ మీ అట్లీస్ట్ లైక్ లాస్ట్ ద లాస్ట్ టూ త్రీ ఫిలిమ్స్ డి నాట్ లైక్ కొంచెం బాగా దెబ్బడింది సో బెదుర్ లంక వాజ్ లైక్ బ్రీథర్ ఆర్ రిలీఫ్ ఇట్స్ అంటే ఎక్స్పెక్టేషన్ ఇన్ ద సెన్స్

అనిపిస్తుంది సో వాట్ టైటిల్కి స్టోరీకి మీ క్యారెక్టర్కి అలా టైటిల్ సార్ అంటే మేము ఇట్స్ ఇట్స్ ఇట్ వింటే హనుమంతుడికి అదే ఆంజనేయ స్వామికి సంబంధించిన లాగా ఉంటుంది బట్ డివోషనల్ యాంగిల్ ఏది ఉండదు సినిమాలో సో ఇప్పుడు యాక్చువల్లీ ఫస్ట్ ఏదన్నా ఇంగ్లీష్ టైటిల్ ఏదన్నా అనుకున్నాము బట్ దెన్ మా మూవీ టీజర్ ట్రైలర్ చూసి ఆ టైటిల్ చూసి అది ఓ ఓవరాల్ ఓన్లీ ఒక థ్రిల్లర్ సస్పెన్స్ థ్రిల్లర్ ఆ టైప్లో వెళ్తుందేమో అని ఆ మైండ్ సెట్ ఆడియన్స్కి వి వాంటెడ్ అ తెలుగు టైటిల్ తెలుగు టైటిల్ విచ్ విల్ ఆల్సో హ్యావ్ దట్ స్పీడ్ ఇన్ ఇట్ అంటే ఇందులో మా మూవీలో ఉండే స్పీడ్ కానీ థ్రిల్ కానీ ఉంటుంది అట్ ద సేమ్ టైం ఒక ఎమోషనల్ యాంగిల్ కూడా తెలియాలి ద ద కోర్ పాయింట్ ఈజ్ ఎమోషన్ ఇన్ ద ఫిలిం ఇఫ్ యూ వెన్ వీ వాక్ అవే ఫ్రమ్ ద థియేటర్ ద మెయిన్ ద ఫస్ట్ థింగ్ దట్ ద వి క్యారీ విత్ అస్ ఇస్ ద ఎమోషన్ ఇన్ ద ఫిలిం సో ఆ సౌండ్ ఎలా వినిపించేలాంటి టైటిల్ కోసం వెతుకుతుండే ప్రొడ్యూసర్స్ సజెస్టెడ్ దిస్ అండ్ యువర్ లైక్ యా ఆ స్పీడ్ ఉంది ఆ ఎమోషన్ ఉంది అని ముందనుకున్న అనుకున్న టైటిల్ స్పీడ్ అదే ఒకసారి మధ్యలో నేనే సజెస్ట్ చేశాను ఆ టైట్ హాలీవుడ్ డౌట్ సూపర్ హెట్ ఉంది ఆ మూవీ నుంచి నేనే సజెస్ట్ చేసాను ఆ టైటిల్ బట్ అదే మరి యు నో అవే వెళ్ళిపోతుంది ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ వాట్ ఫిట్టింగ్ ఇన్ ఫర్ వాట్ వి ఆర్ ట్రైింగ్ టు సే అని రైట్ ఇందులో కూడా తల్లికెట్ల టైర్ ఉంది సో టెల్ మీ అబౌట్ యువర్ ఫ్యామిలీ ఎమోషన్ ఇన్ ద దిల్ ఫ్యామిలీ ఎమోషన్ ఇస్ ద కోర్ ఆఫ్ ద ఫిలిం సార్ ఫాదర్స్ అన్ ఎమోషన్ యూ నో ఒక ఫాదర్కి ఇండెప్టెడ్ ఉన్న సన్న హూ క్యాన్ గో టు ఎనీ ఎక్స్టెంట్ టు సేవ్ హిజ్ ఫాదర్ ఆ ఫాదర్ ఒక లైఫ్ డేంజరింగ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఏ ఏజ్ ఏ స్థాయి కన్నా వెళ్ళి చేసే కొడుకు అండ్ ఆబ్వియస్లీ ద బ్రదర్ సపోర్టింగ్ హిమ్ సో ఈ సినిమా ఎంత పెద్దగిలినా అంటే లైక్ ఇట్ మైట్ గో టు క్రికెట్ ఇట్ మైట్ గో టు ఎనీ బిగ్ చేజెస్ బట్ యూ ద థింగ్ విచ్ విల్ ఫాలో యూ త్రూ అవుట్ ద మూవీ ఈస్ ద బాండింగ్ ఆర్ ద ఈక్వేషన్ బిట్వీన్ ద ఫాదర్ అండ్ సన్ ఫాదర్ అండ్ ద సన్స్ సో అదే కోర్ ఎమోషన్ సినిమా అంత ఉంటుంది దట్ ఈస్ ద మెయిన్ హార్ట్ ఆఫ్ ద ఫిలిం రైట్ ఈ ప్రాజెక్ట్ మీరు ఓకే చేస్తే యూవి వాళ్ళు చేసారా లేదంటే యూవి వాళ్ళు ఓకే చేసి యూవీ దగ్గర ముందు ఓకే అయిపోయింది అంటే ప్రశాంత్ డైరెక్టర్ ఈ వర్క్ విత్ దమ్ ఫర్ రన్ రాజా రన్ సాహో వాళ్ళకి ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు ఓకే సో యా నాకు యువి నుంచే వచ్చింది ఫస్ట్ లైక్ ఆఫర్ ఈ కథ వినమని ఐ హెర్డ్ ది స్టోరీ ఐ వాస్ లైక్ యా దిస్ ఇస్ దిస్ ఇస్ సంథింగ్ ఐఎమ్ లుకింగ్ ఎట్ ఇన్ దిస్ పాయింట్ ఆఫ్ కెరీర్ అని ఐ ఇమీడియట్లీ సీ రైట్ సో ఇప్పటివరకు మీరు రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్లో చేంజెస్ కనిపిస్తున్నాయి అండ్ యూ సీమ్ టు బి ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ ఎ క్రికెట్ సో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి సో ఐ ప్లే గై ఒక చిన్న స్మాల్ టౌన్ విలేజ్లో వెరీ స్మాల్ బ్యా డ్రాప్ నుంచి లైక్ ఫైనాన్షియల్ డ్రాప్ నుంచి వచ్చి సిటీకి ఒక క్రికెటర్ అవుదాం ఒక ఇంటర్నేషనల్ క్రికెటర్ అవుదాం అన్న డ్రీమ్తో వచ్చిన ఒక వెరీ నార్మల్ యావరేజ్ బాయ్ కదా సో బట్ తనకి ఫాదర్కి ఉన్న ఈక్వేషన్ కానీ తను ఎక్కడి వరకు వెళ్ళినా ఎంత ఎంత దూరం అన్నా వెళ్ళగలిగే తత్వం కానీ అది ఇంటర్నల్గా మనం లైక్ చూపిస్తూ ఉంటాం స్టార్టింగ్ నుంచి లైట్గా బట్ దెన్ ద క్యారెక్టర్ ఈజ్ లైక్ లైక్ ఎనీవన్ హూ కమ్స్ ఫ్రమ్ విలేజ్ విత్ డ్రీమ్స్ టు సిటీ అనే ఆ కనెక్టింగ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో టు మోస్ట్ ఆఫ్ అస్ ద క్యారెక్టర్ వచ్చి అదే సో నార్మల్ వెరీ నార్మల్ పర్సన్ విత్ డీలింగ్ ఎన్ ఎక్స్ట్రాడినరీ ప్రాబ్లమ్ రైట్ సో చేస్ గురించి చెప్పండి ఎంత ఫుటేజ్ ఉంటుంది సినిమాలో అంటే లైక్ ఆపేసి చేజ్ ఎక్కడ ఉండదు సార్ ఆ చేజ్ అని అంటే ఇక్కడ మూవీలో అదో సీన్ లాగే ఉంటుంది సో వాట్ అందులో డైలాగ్స్ ఉంటాయి అందులో కథ ముందుకెళ్తుంటుంది వాట్ ఈ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అన్నట్టు ఉంటుంది సో ఈ లైక్ ఎగ్జాక్ట్ చేజ్ చేజ్ అంటే లైక్ కార్ ఒక కార్ వెనకాల ఒక కార్ యా అదొక చిన్న సీక్వెన్స్ ఉంది బట్ ఆ టైప్లో ఉండదు అడు ఒక సిచ్యువేషన్లో కార్ అక్కడి నుంచి తీసుకెళ్లాల్సి వస్తుంది ఎందుకంటే వెళ్ళాల్సిన డెస్టినేషన్ కోసం సో ఇట్స్ నాట్ యాక్చువల్లీ కైండ్ ఆఫ్ ఏ థింగ్ బట్ బిగ్ అన్నట్టు అంటే అది అంటే ఇప్పుడు ఎట్లా చెప్పాలి సార్ ఇప్పుడు ఒక మూవీ ఏదన్నా సమ్ మోస్ట్ ఆఫ్ దో లైక్ ఒక పెద్ద ఫార్టీ మినిట్స్ వరకు ఒక ఇంట్లో ఉంటుంది అలాంటిది ఇది రోడ్ మీద ఉంటుంది

సో ఇన్ ద సిటీ ఇన్ ఒకే సిటీలో జరుగుతుందా ఇది లేదంటే టూ అంటే లైక్ ద చైల్డ్ అంటే చైల్డ్హుడ్ పోర్షన్ ఇన్ ద సెన్స్ ఫాదర్ పోర్షన్ అండ్ ఆల్ విలేజ్ లో ఉంటుంది అండ్ ఈవెన్ దేల్ బి పెద్ద కూడా లైక్ వెన్ వీ హ్యావ్ టు గో బ్యాక్ టు విలేజ్ ఫర్ ఫాదర్ ఆర్ ఫాదర్ కమింగ్ ఫ్రమ్ విలేజ్ అలా విలేజ్ పోర్షన్ కూడా ఉంది బట్ యా మోస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ ఇన్ ద సిటీ రైట్ సో హౌ ఈస్ ఇట్ డూయింగ్ ఇన్ ఏ బిగ్ ప్రొడక్షన్ హౌస్ మీరు ఇంతకుముందు మైత్రిలో చేస్తారు యా సో ఆఫ్టర్ దట్ ఇదే ఇదే కదా హీతాట్స్ కూడా చేస్తారు ఇట్స్ ఇస్ ఆల్వేస్ ప్రివిలేజ్ అండి అండ్ ఆనర్ టు వర్క్ విత్ సచ్ బిగ్ ప్రొడక్షన్ హౌస్ అండ్ బేసికల్లీ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ తోని చాలా థింగ్స్ మనకి ఈజీగా అయిపోతుంటాయి వచ్చే అంటే ఇప్పుడు కొత్త ప్రొడ్యూసర్స్ కూడా ఉండే అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి ప్రొడక్షన్ హౌస్ ఉన్నప్పుడు యు నో మోస్ట్ ఆఫ్ దువర్ థింగ్స్ ఆర్ సార్టెడ్ యు నో యుడ్ నాట్ వరీ బేసిక్స్ విషయాలకి లైక్ అంటే లైక్ ఇండస్ట్రీ వాళ్ళకి మీకు అర్థమవుతాయి అవి సో ఆ బేసిక్ థింగ్స్ ఏవి సా యూనో ప్రాబ్లమ్ అవ్వవు అండ్ యూనో ఒక సీక్వెన్స్ ఇఫ్ 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 దే ఇఫ్ దే ఫీల్ ఇట్స్ వర్త్ ఇట్ దే విల్ బీ రెడీ టు స్పెండ్ విచ్ విచ్ వి డిడ్ ఆల్సో సో ఒక కన్ఫైండ్ బడ్జెట్ అనుకుని దానికి రూపాయి దాటితే ఏం చేయాలో తెలియదు అనే సిచ్యువేషన్ ఉండదు సో ఇఫ్ దే రియలీ ఫీల్ ద మూవీ ఈజ్ వర్కింగ్ అండ్ దిస్ డిజర్వ్స్ మోర్ దే విల్ బీ రెడీ టు స్పెండ్ విచ్ దే డిడ్ వాళ్ళకి మూవీ మీద నమ్మకం పెరిగితే దే విల్ బి రెడీ టు యునో డూ ఎక్స్ ఇప్పుడు సంథింగ్ లైక్ ఇప్పుడు చిరంజీవి గారితో టీజర్ లాంచ్ చేయించుకోగలిగాం సో సచ్ ఆఫ్ థింగ్స్ విల్ హ్యాపీ మీరు చాలా సెలెక్టివ్గా చేస్తున్నారు ఫిలిమ్స్ యా ఇప్పుడు సార్ సో వాట్ ఈస్ ద క్రైటీరియా వెల్ రైట్ నౌ సార్ ఐఎమ్ లుకింగ్ ఎట్ ఒకటి కథలో ఉండే ఎమోషన్ ఎమోషన్ నాకు ప్రాపర్గా కనెక్ట్ అవ్వాలి వాట్ వీఆర్ ట్రయింగ్ టు సే ఆ ఎమోషన్ నేను ఫీల్ అవ్వగలగాలి అండ్ ద క్యారెక్టర్ ఇట్ షుడ్ ఐఎమ్ లుకింగ్ అంటే ఇట్స్ నాట్ దట్ ఐ విల్ డూ ఓన్లీ దిస్ బట్ ఐ ఐఎమ్ ప్రిఫరింగ్ గై నెక్స్ట్ డోర్ క్యారెక్టర్ ఎ నార్మల్ గై హూ హూ హ్యాస్ ఆ ఎమోషన్ కనెక్టింగ్ ఉండాలి అండ్ కొంచెం ఎక్స్ట్రాడనరీ ప్రాబ్లమ్ ఉండాలి అంటే మరీ దూరం కాన్ఫ్లిక్ట్ పాయింట్ క్యారెక్టర్కి ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఇట్స్ నాట్ బి టూ ఫార్ అవే బట్ ఇట్ షుడ్ బి ఫార్ అవే సో నార్మల్ పర్సన్ డీలింగ్ అన్ ఎక్స్ట్రాడనరీ ప్రాబ్లం ఈ స్పేస్ లో చూస్తున్నా నేను ఐ వాస్ లుకింగ్ ఫర్ ఇట్ ఐ గాట్ ఇట్ మీరు ఇందులో క్రికెటర్ రోల్ ప్లే చేస్తున్నారు సో పర్సనల్ లెవెల్లో మీరు క్రికెట్ వచ్చా వాట్ ఈస్ యువర్ క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ ఉందా అంటే లైక్ ఎనీ అదర్ ఇండియన్ ఎనీ చిన్నప్పటి నుంచి క్రికెట్ చూడడం వాజ్ దే ఆల్వేస్ దేర్ ఐ యూస్ టు ప్లే అంటే ఇండియన్ కాలా బట్ నా నాట్ ఎ లైక్ గ్రేట్ ప్లేయర్ బట్ ఈ మూవీలో వన్స్ ఐ గాట్ ఛాన్స్ లైక్ ఐ స్టార్ట్ ప్రాక్టీసింగ్ ఇప్పుడు కొంచెం బాక్స్ క్రికెట్ అది ఇది కొంచెం అప్పుడప్పుడు వీకెండ్స్ వెళ్ళి ఆడుతున్నాను ఐ ఆల్సో ఐపీఎల్ వరల్డ్ కప్ ఎవ్రీథింగ్ ఐ ఐ డూ ఫాలో ఐ ఐ ఫాలో లైక్ అండ్ అంటే ఒకటే సార్ మెనీ నార్మల్ కిడ్ ఇన్ ఇండియా వుడ్ లైక్ సినిమా క్రికెట్ ఈ రెండే కదా మనం ఫాలో అయ్యేది ఎక్కువ సో ఈ సార్ ఐపీఎల్లో పర్ఫార్మెన్స్ గురించి ఏమనుకుంటున్నారు లేదు సార్ ఈసారి లైక్ ఇట్స్ డూయింగ్ అమేజింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఎస్పెషలీ నో ప్యాట్ కమిన్స్ గేవ్ సమ్ సార్ట్ ఆఫ్ యునో అప్రోచ్ ఐ ఐ ఫీల్ అంటే ఇప్పటి వరకు ఎస్ఆర్హెచ్ అంటేనే తక్కువ స్కోర్ కొడుతుంది వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ కొడుతుంది వన్ ఫార్టీ పెట్టి దాన్ని మనము డిఫెండ్ చేస్తాము ఇది ఉండింది ఇప్పుడు చూస్తే టూ ఎయిటీలు టూ సెవెంటీలు కొడుతుంది ఏంటి మన టీమేనా అన్నట్టు అనిపిస్తుంది రైట్ మీరు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు నెక్స్ట్ ఇంకా ఇది ఫైనల్ చేయలేదు సార్ బికాస్ ఇందాక నేను చెప్పినట్టు ద క్రైటీరియా విచ్ ఐఎమ్ లుకింగ్ ఎట్ రైట్ నౌ అంటే అంటే యాక్షన్ మూవీ అనే కాదు సార్ అంటే ఎనీ గైన్ ఎక్స్ డోర్ క్యారెక్టర్ అండ్ ఇట్ మైట్ బీ అ లవ్ స్టోరీ ఆల్సో బట్ ద ప్రా ద కాన్ఫ్లిక్ట్ పాయింట్ అనేది కొంచెం నాకు బాగా అనిపించాలి అండ్ ఆ ఎమోషన్ మూవీలో నాకు కనెక్ట్ అవ్వాలి సో ఐ కా అంటే టైం పాస్ ఎమోషను లేకపోతే ఏదన్నా యూనో వేరే ఐటమ్ వల్ల యూనో ఓకే కెమిస్ట్రీ వర్క్ అవుతుంది ఆర్ లేకపోతే సమ్ థ్రిల్ ఎలిమెంట్ వర్క్ అవుతుంది అంటే ఐ డోంట్ వాంట్ ఐ జస్ట్ టు డూ ఇఫ్ ద ఎమోషన్ ఇన్ ద మూవీ ఈజ్ రీయలీ స్పాట్ ఆన్ అండ్ ద క్యారెక్టర్ ఈజ్ రిలేటబుల్ సో దిస్ ఈస్ వాట్ ఐమ్ లుకింగ్ ఎట్ రైట్ నౌ హోప్ఫులీ ఐ గెట్ ఓన్లీ సచ్ స్క్రిప్ట్స్ which looking at. But, uh, after this release, uh, i am లుకింగ్ ఎట్ బట్ ఆఫ్టర్ దిస్ రిలీజ్ ఐ థింక్ ఇట్ ఐ విల్ బీ మోర్ క్లియర్ టు ద ఆడియన్స్ అండ్ టు ద ఇండస్ట్రీ ఓకే ఈ టైప్ ఆఫ్ మూవీస్ చేద్దాం అనుకుంటున్నాడు ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అంటే ఐఎమ్ నాట్ స్పెసిఫిక్ జానర్ స్పెసిఫిక్ సార్ ఐఎమ్ సేయింగ్ ద క్యారెక్టర్ అండ్ ద ఎమోషన్ ఆ టైప్లో ఉండాలి సీరియస్నెస్ ఉండాలి మూవీలో అంటే జోక్స్ ఉండాలి కామెడీ ఉండాలి బట్ సీరియస్ మ్యాటర్ సీరియస్గా ఉండాలి అట్లా డైరెక్టర్ గురించి చెప్పండి యా డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి డెబ్యూ డైరెక్టర్ హీ వర్క్డ్ విత్ యూవీ క్రియేషన్స్ బిఫోర్ సో నాకు నేను వర్క్ చేసిన డైరెక్టర్స్లో సో ఐదర్ యంగ్ డైరెక్టర్స్లో అడ్వాంటేజ్ ఏముంటుందంటే ఒక న్యూ ఏజ్ థాట్స్ ఉంటాయి

బట్ ఐ ఫైవ్ నా నా అండర్స్టాండింగ్ ప్రకారం మరి నేను అబ్జర్వ్ చేసింది ప్రశాంత్ ఈజ్ అ గుడ్ బ్లెండ్ ఆఫ్ బోత్ హీ హీ హ్యాస్ దిస్ అంటే కొత్తగా అడాప్ట్ చేసుకున్న స్క్రీన్ ప్లే టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే పేసీగా ఉండేది లైక్ షార్ట్ మేకింగ్ కానీ దానికి మ్యూజిక్ తీసుకోవడం కానీ ద టైప్ ఆఫ్ యాక్టింగ్ హీ వాన్స్ అ న్యూ ఏజ్ ఉంది బట్ ఎమోషన్ హై ఆన్ ఎమోషన్ అండ్ హైన్ అడ్ ద దాన్ని ఏమంటారు దో కొంచెం మన పాత మూవీస్లో మనకు బాగా అనిపించే టెన్ ఇయర్స్ బ్యాక్ మూవీస్ వరకు మనకు బాగా అనిపించే ఎమోషన్ కానీ ఆ కమర్షియాలిటీ కానీ అది మిస్ అవ్వకుండా ఇది తీసుకొచ్చాడు అని నా ఫీలింగ్ సో ఇప్పుడు ఇట్స్ లైక్ రైట్ నా ఇట్ బి టూ ఎర్లీ టు సే ఎనీ సచ్ బిగ్ థింగ్స్ ఫర్ హిమ్ బట్ దెన్ ఐ రియలీ లుకేట్ హిమ్ లైక్ ద డైరెక్టర్ ఆఫ్ నెక్స్ట్ జనరేషన్ దట్స్ నైస్ నేను ట్రైలర్ చూసాను బాగుంది సార్ అందులో ఫ్యామిలీ ఎమోషన్ ఒకటి హైలైట్ అయింది దెన్ చేంజెస్ ఆఫ్ కోర్స్ అండ్ బిట్ ఆఫ్ క్రైమ్ ఎలిమెంట్స్ ఎస్ సో ఆడియన్స్ థియేటర్స్కి వచ్చిన ఆడియన్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు వెల్ ఫస్ట్ ఒక ప్రాపర్ ఎమోషన్ అయితే ఫస్ట్ రీచ్ అవుతుంది సార్ దూనో దే విల్ బి కనెక్టెడ్ విత్ ద క్యారెక్టర్ అండ్ ఆడియన్స్కి చాలా రెస్పెక్ట్ ఇచ్చి తీసిన ఫిలిం ఇది ఇన్ ఎవ్రీ డిపార్ట్మెంట్ దెర్ విల్ బీ నో క్రాఫ్ట్ విచ్ ఇస్ ఎమేచ్యూరిస్లీ డన్ ఆర్ ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసింది అలాంటిది ఎవ్రీథింగ్ వాస్ టేకెన్ కేర్ అండ్ స్క్రీన్ ప్లే కూడా ఈ కొత్త టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఉంటుంది వేర్ ద మూవీ విల్ బీ మూవింగ్ ఫాస్ట్ అంటే అవసరం లేని దగ్గర సీన్స్ ఉండవు అవసరం లేని ఒక క్యారెక్టర్ ఉండదు అవసరం లేని డైలాగ్స్ ఉండవు స్క్రీన్ ప్లే ఓన్లీ కన్ఫైన్ టు ద స్క్రిప్ట్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంటుంది అండ్ ఎమోషన్ కూడా రీచ్ అవుతూ ఉంటుంది సో ఐ థింక్ దిస్ ఈజ్ దిస్ టైప్ ఆఫ్ మూవీస్ ఆర్ గోయింగ్ టు బీ ద నెక్స్ట్ జనరేషన్ టైప్ ఆఫ్ కమర్షియల్ మూవీస్ ఇస్ వాట్ ఐ ఫీల్ సో యా ఆడియన్స్ విల్ హ్యావ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అంటే సినిమా థియేటర్కి వచ్చి ఒకే టైం పాస్ చేసి వెళ్ళిపోయామన్నట్టు కాకుండా ఇంటికి తీసుకెళ్ళి యునో దే విల్ హ్యావ్ సంథింగ్ టు టేక్ హోమ్ అండ్ నా నెక్స్ట్ మూవీస్కి ఆర్ ప్రశాంత్ చేసే నెక్స్ట్ మూవీస్కి డెఫినెట్లీ యునో ద యాంటిసిపేషన్ అది ఈ సినిమాతో ఉంటుందని నమ్ముతున్నాను దట్స్ గుడ్ ఎవ్రీథింగ్ లుక్స్ ఫైన్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫిల్మ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్